అదొక దట్టమైన అడవి ప్రాంతం. అక్కడ మహీ గ్రద్ద, చెచ్చు కాకి, లూసి పావురం, తుని పిచ్చుక అనే పేర్లు గల పక్షుల కుటుంబాలు అక్కడక్కడ చక్కటి గూళ్ళు కట్టుకుని నివాసముండేవి. ఏ పక్షికి కావలసిన ఆహారం ఆ పక్షి సంపాదించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉండేవి. తుని పిచ్చుక తన పిల్లల పిచ్చుకలతో, చిచ్చు కాకి తన ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతూ ఉండేవి. ఉన్నట్టుండి మహిగ్రద్ద అనారోగ్యం పాలవుతుంది. లూసి పావురం ఎంత నాటు వైద్యం చేసినా మహిగ్రద్ద ఆరోగ్యం మెరుగుపడడం లేదు. దాంతో లూసి పావురంలో ఒక విధమైన అనుమానం మొదలైంది. ఇప్పుడు తనిస్తున్న ఆ వైద్యం మీద ఆ అనుమానం గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇదేమిటి, ఇంత విడ్డూరంగా ఉంది, ఏ వ్యాధొచ్చినా నా మూలిక వైద్యంతో తగ్గిపోయేది, అలాంటిది మహిగ్రద్దకు ఎందుకు తగ్గడం లేదు? అన్ని రకాల మూలికలు వాడి చూశాను, పసరు తాగించాను, అయినా ఏమాత్రం తగ్గలేదు. బహుశా ఇది అంతు చిక్కని వ్యాధి కావచ్చు, మహిగ్రద్దకు దూరంగా ఉండాలి అనుకుంటూ ఉండగా లూసి పావురం దగ్గరికి తుని పిచ్చుక, చిచ్చు కాకి వస్తాయి. వాటి ముఖంలో ఏదో దిగులు కనపడింది లూసి పావురానికి. అయినా తను వాటి ముందు బయటపడడం అంత మంచిది కాదని అనుకుంటుంది. రాణి నవ్వును తెచ్చుకుని, ఏంటి పిల్లల్ని వదిలిపెట్టి తల్లుల పక్షులు ఇలా వచ్చారు? అలాంటి పరిస్థితి ఇప్పుడుంది పావురమా. అసలు మహీగ్రద్దకి ఏమైంది పావురమా? మీ దగ్గర దాయడం ఎందుకు చెప్తాను పిచ్చుక. అసలు మహీగ్రద్దకొచ్చిన వ్యాధి ఏమిటన్నది నాకు కూడా అర్థం కావడం లేదు. రోజురోజుకు మహీగ్రద్ద ఆరోగ్యం క్షీణించిపోతుంది. అంతేకాదు పావురమా, మహీగ్రద్ద గ్రూటి నుంచి ఏదో చెడు వాసన వస్తుంది. అది పీల్చుకుంటే వాంతులు, తలనొప్పితో పాటు ప్రాణం పోతున్నంత ఇబ్బందిగా ఉంటుంది. అవును చిచ్చుకాకి, నేను చెబితే మీరు కంగారు పడతారని నేను చెప్పలేదు, కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే ఏమిటి? చూడు పావురమా, ఏదైనా ప్రమాదం ఉందని మీకు అనిపిస్తే ముందే చెప్పండి. చెప్తున్నాను కదా పిచ్చుక, నేను వాడాల్సిన మూలికలు, పసరులు అన్నీ వాడి చూశాను, కానీ మహిగ్రద్దకు వచ్చిన వ్యాధిని నయం చేయలేకపోతున్నాను. మహిగ్రద్దకు వచ్చిన వ్యాధి ఏంటి, దాని ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఊహించి చెప్పడం కష్టం. చిచ్చుకాకి చెప్తుంది కదా మహిగ్రద్ద గూటి నుంచి వస్తున్న చెడు వాసన గురించి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి. అవును పిచ్చుక, ముందస్తు జాగ్రత్తగా ఉండండి. ఓ రెండు రోజుల్లో మహిగ్రద్దకు వచ్చిన వ్యాధి గురించి నేను తెలుసుకుంటాను. అసలు నయమవుతుందా కాదా, దాని ప్రభావం ఎలా ఉండబోతుందనేది కూడా తెలుసుకుంటాను అని చెప్పడంతో తుని పిచ్చుక, చిచ్చుకాకి అక్కడి నుంచి వెళ్తుంటాయి. అలా ముందుకెళ్తూ ఇలా బాధగా మాట్లాడుకుంటాయి. నాకెందుకో మనం వలస వెళ్ళడం మంచిదనిపిస్తుంది. లూసి పావురం మాటల మీద నాకు నమ్మకం లేదు చిచ్చుకాకి, నువ్వు చెప్పిన దాని గురించే నేను ఆలోచన చేస్తున్నాను. నిజం పిచ్చుక, మహిగద్ద గూటి పక్కనే నా గూడు కూడా ఉంది కదా. గత 2-3 రోజుల నుంచి మహిగ్రద్ద గూటి నుంచి ఏదో రకమైన వాసన వస్తుంది, అది గాలిలో కలిసిపోతుంది, ఎప్పటికైనా మనకు ప్రమాదమే. కానీ ఉన్న బలంగా పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్దాం? బతుకు తెరువు కోసం తప్పదు పిచ్చుక, నువ్వు ఆలోచించుకో, నా ఆలోచన నాది. మనం ఇప్పుడు మనకు ప్రమాదం తీసుకొచ్చి పెట్టే స్నేహితురాల గురించి కాదు ఆలోచన చేయాల్సింది, ఎంతో భవిష్యత్తున్నా మన పిల్లల గురించి. మనమిప్పుడు తల్లులం, మన తల్లి ప్రేమ ముఖ్యం. కాదని నేను అనడం లేదు చిచ్చు, నేనొక నిర్ణయానికి వస్తానులే అని తన గూడు రావడంతో తుని పిచ్చుక తన పిల్లల దగ్గరికి వెళ్తుంది. ఆ గూటిలో పిచ్చుకు పిల్లలు అల్లరి చేస్తూ నవ్వుకుంటూ ఉంటాయి. తన పిల్లల్ని అలా చూడగానే తుని పిచ్చుక మనసు ఎంతో సంతోషపడింది. అప్పుడు తనలో తాను, నా పిల్లలకు ఈ అల్లరి, నవ్వు దూరం కాకుండా ఉండాలంటే చిచ్చుకాకి చెప్పినట్టు నేనిక్కడి నుంచి వలస వెళ్ళాలి. మహిగ్రద్ద నుంచి వచ్చే చెడు వాసన గాలిలో కలిసిపోవడం, దానిని పిల్లలు పీల్చుకోవడం, ఇబ్బంది పడడం నేను చూడలేను అనుకుంటూ ఉండగా చిచ్చుకాకి తన గూటికెళ్తుంది. అక్కడ చిచ్చుకాకి చిన్న కూతురు చనిపోయి ఉంటుంది. పెద్ద కూతురు ఏడుస్తూ ఉంటుంది. అది చూసి చిచ్చుకాకి తల్లి గుండె తల్లడిల్లిపోయింది. అయ్యో నా బిడ్డ, నీకప్పుడే 2 నూరేళ్ళు నిండిపోయాయా? అయ్యో ఇది చూడడానికేనా నేను ఇంకా బ్రతికుంది, అయ్యో అని ఏడుస్తూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. చిచ్చుకాకి అర్థమవుతుంది తను కూడా బతకడం కష్టమని.
వెంటనే కాకి పెద్ద కూతుర్ని తీసుకొని చనిపోయిన చిన్న కూతుర్ని అక్కడే వదిలిపెట్టి పిచ్చుక దగ్గరికి వస్తుంది. చూడవే పిచ్చుక, మా హీగ్రద్ద నుంచి వచ్చే చెడు వాసనను పీల్చుకొని నా చిన్న కూతురు తట్టుకోలేక ఇబ్బంది పడుతూ చనిపోయింది. ఉన్న నా పెద్ద కూతుర్ని కూడా పోగొట్టుకోలేను. నువ్వు కూడా ఇక్కడుండడం అంత మంచిది కాదు, వెళ్ళిపో పిచ్చుక అని ఏడుస్తూ, నాకు కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు, ఇబ్బంది పడుతున్నాను, నా చావు నాకు తెలుస్తుంది, ఇక నుంచి నా పెద్ద కూతురు బాధ్యత నీదే పిచ్చుక అని తన కాకి కూతుర్ని అప్పగించి చిచ్చు కాకి తిరిగి చనిపోయిన చిన్న కూతురు దగ్గరికి వెళ్తుంది. తను ఇబ్బంది పడుతూ చనిపోతుంది, ఇక అక్కడ ఉండడం అంత మంచిది కాదని తుని పిచ్చుక తన పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి సామాన్లన్నీ సర్దుకుని కాకి కూతుర్ని కూడా తీసుకుని వలస వెళ్ళిపోతుంది. అదొక అందమైన అడవి ప్రాంతం. శీతాకాలం కావడంతో మంచు కురుస్తూ ఉంటుంది. అలాంటి ఆ అడవిలో మహీగద్ద, చోటు చిలుక, లూసి పావురం, చిచ్చు కాకి అనే పేరుగల పక్షులు ఎంతో స్నేహంగా ఉంటూ పగలంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉండేటివి. చీకటి పడగానే మహీగద్ద, చోటు చిలుక, లూసి పావురం, చిచ్చు కాకి అనే పక్షులకి గూళ్ళుండటంతో అవి వాటి గూటిలోకి వెళ్ళి క్యాంప్ ఫైర్ వేసుకుని నిండుగా దుప్పటి కప్పుకొని వెచ్చగా హాయిగా నిద్రపోతూ ఉండేటివి. అదే గూడు లేని తుని పిచ్చుకు మాత్రం ఒక చెట్టు కొమ్మ మీద వాలి పొడవాటి ఆకుని కప్పుకొని కురుస్తున్న మంచుకు తట్టుకోలేక ఒడ్డున పడిన చేప పిల్లల వణికిపోతూ ఉంటుంది. తనకు కొద్ది దూరంలో ఉన్న మంచుతో కప్పబడుతున్న తన తోటి పక్షుల గూళ్ళను చూసి తనకొక గూడు లేదని బాధపడుతూ ఉండేటిది. నాకు తెలిసి నన్ను ఏదో శాపం వెంటాడుతూ ఉంది. అరే, ఇప్పటికీ నాకు గూడు కట్టుకోక రాకపోవడమేంటో అర్థం కాదు. ఎంత ప్రయత్నం చేసినా ఆ ఒక్కటి మాత్రం పూర్తి చేయలేకపోతున్నాను. అది నాలోని లోపమా, నాకు తగిలిన శాపమా, ఏమిటన్నది నాకే అర్థం కాని అయోమయ పరిస్థితి నాది అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ కన్నీళ్లు కూడా ఇలా కారి అలా మంచులా మారిపోతున్నాయి. నెమ్మది నెమ్మదిగా మంచు పడుతూ తుని పిచ్చుకని తనలో కలుపుకోవడానికి మంచు తొందరపడుతూ ఉంటుంది. ఇంతలో తన కూటిలో క్యాంప్ ఫైర్ వేసుకుని వెచ్చగా పడుకున్న మహీగద్ద ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. బెడ్ మీద నుంచి లేచి కిటికీ దగ్గరకొచ్చి బయటకు చూస్తుంది. సన్నటి వర్షం జల్లలు పడుతున్నట్టుగా మంచు కురుస్తూ ఉంటుంది. చెట్లు మొత్తం మంచుతో కప్పబడుంటాయి. ఎంత మంచు కురుస్తుంది, చెట్లు కూడా పూర్తిగా మంచుతో కప్పబడుతున్నాయి. మరి తుని పిచ్చుక ఎలా ఉందో ఏమో. ఏ పక్షి అయినా తన గూటిలో కొంచెమైనా ఏదో ఒక మూల చోటిచ్చిందో లేదో. అయినా నా సహాయం అడగని దాని గురించి నేనెందుకు ఆలోచన చెయ్యాలి అనుకుంటూ కిటికీ దగ్గర నుంచి బెడ్ మీదకి వస్తుంది. మళ్ళీ వెంటనే తనలో తాను, ఎంతైనా పెద్దదానిని, అడవి తీరు బతుకుదారి తెలిసిన దానిని, ఇప్పుడున్న పక్షులలో నేనే పెద్దదానిని, మంచి చెడు ఏదైనా అన్నింటికీ సర్దుకుపోతూ అన్ని పక్షుల్ని చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఏ పక్షికి లేకపోయినా కనీసం నాకైనా ఉండాలి కదా పక్షితత్వం అనుకుని బెడ్ పక్కన ఉన్న చెక్క స్టూల్ మీద కనిపిస్తున్న ల్యాండ్ ఫోన్ని చూసి రిసీవర్ ఎత్తుకొని చిచ్చు కాకి కాల్ చేస్తుంది. తన గూటిలో వెచ్చగా దుప్పటి కప్పుకొని చిచ్చు కాకి పడుకుని ఉంటుంది. బెడ్ పక్కనే ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బద్ధకంగా కళ్ళు తెరిచిన చిచ్చు కాకి నిద్రమప్పుతూ తనలో తాను, ఇప్పుడు ఎవరై ఉంటారు, ఎవరికి ఏ ఆపదొచ్చుంటుంది, ఈ ఫోన్ పెట్టుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అనుకుంటూ రిసీవర్ ఎత్తుతుంది. నిద్రమబ్బుతో, హలో ఎవరు? నేనే మహిని. ఏంటే మంచి నిద్రలో ఉండగా ఫోన్ చేశావు, ఏమైంది? ఏం లేదే, ఉన్నట్టుండి నాకెందుకో తుని పిచ్చుక గుర్తుకొచ్చింది. గూడు లేకపోవడం వల్ల అదొక్కటే పూర్తిగా మంచులో కలిసిపోయి గడ్డ కట్టినట్టు అనిపించింది. అయితే ఇప్పుడెళ్ళి ఆ మంచు దగ్గర మంట పెట్టి ఉఫ్ ఉఫ్ మంటూ మంట ఊది దానిని కాపాడమంటావా? చూడు తల్లి మహి, నాకంత విశాలమైన మనసు లేదు, తుని పిచ్చుక మీద ప్రేమ లేదు. ఏదో కలిసినప్పుడు అది మాట్లాడుతుంది కదా అని నేను మాట్లాడుతున్నాను, అంతే తప్ప దానికోసం ప్రాణాలను తెగించి సాహసాలు చేసే అంత స్నేహం కాదు, అభిమానము కాదు. అది కాదే,
కనీసం మనం తలదాచుకోమని పిలిచి గూటిలో ఎక్కడో ఒక మూల కొంచెం చోటిస్తే బాగుంటుంది కదా అని అంటుంది మాహీగద్ద. నీ అంతగా ఆరాటపడే మనస్తత్వం నాకు లేదులేమ్మా. ఓ, తుని పిచ్చక మీద తెగ ఆందోళన చెందుతున్నావు కదా, అదేదో నీ గూటిలోకి పిలిచి నువ్వే ఎక్కడో ఒక మూల చోటిచ్చి ఉత్తమ పక్షితత్వం కలిగిన పక్షిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవే అంటూ ఫోన్ పెట్టేస్తుంది చిచ్చు కాకి. ఇక చేసేదేమీ లేక ఫోన్ పెట్టేసి మాహిగడ్డ మంచు పడకుండా గొడుగు పట్టుకుని గూటి నుంచి బయటకొస్తుంది. తుని పిచ్చుక కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడు తనకి కొద్ది దూరంలో ఆకు కప్పుకొని వణికిపోతున్న తుని పిచ్చుక కనబడుతుంది. వెంటనే ఆలస్యం చేయకుండా తుని పిచ్చుక దగ్గరికి వస్తుంది. అతిగా కురుస్తున్న మంచుకి ఆకు కప్పుకున్న తుని పిచ్చుక అల్లాడిపోతూ ఉంటుంది. తుని పిచ్చుక, ఇలాగే మంచులో ఉంటే చనిపోతావు, పద నా కూటిలోకి వెళ్దాం అని పిలుస్తుంది మాహిగద్ద. అలాంటి ఓదార్పు పిలుపు కోసం అప్పటినుంచి ఎదురు చూస్తూ వణికిపోతున్న తుని పిచ్చుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాహిగద్దతో, నిజంగా నువ్వు మహారాణి అనిపించుకున్నావు మాహిగద్ద అని చెప్తూ ఉండగా మాహిగద్ద, తుని పిచ్చుక రెండూ కలిసి మాహిగద్ద గూటిలోకి వస్తాయి. క్యాంప్ ఫైర్ దగ్గర నిలబడతాయి. వేడివేడిగా టీ ఏమైనా తాగుతావా? తాగుతాను అని చెప్పగాని మాహిగద్ద వెళ్ళి కాసేపటికి రెండు కప్పుల్లో వేడివేడి టీ తీసుకొచ్చి ఒక కప్పును తుని పిచ్చుకకిచ్చి ఒక కప్పు తను తీసుకుంటుంది. రెండు పక్షులు వేడివేడిగా టీ తాగుతూ ఉంటాయి. చూడవే తుని పిచ్చుక, స్నేహం అంతా నా స్నేహితులని నువ్వు అనుకోవడం కాదు, అవి కూడా నిన్ను అలాగే అనుకోవాలి, కానీ అవి అలా అనుకోవడం లేదు. మంచి చెడు తెలుసుకోవాలి, స్నేహం ద్రోహం గ్రహించుకోవాలి అని చెప్తూ తనతో స్నేహంగా ఉంటూ తన కూటిలో ఆశ్రయం కల్పిస్తుంది మాహిగద్ద.